దేవునికి స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మీకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ముఖ్యంగా ప్రార్థన టీవీ ఛానల్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ఛానళ్ళు, ప్రార్థనా టీవీ ఛానల్లో వాక్యం అందిస్తున్నటువంటి దేవుని సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. సేవకులైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా మరి బైబిల్ తీసి వాక్యాన్ని ధ్యానిస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1:3 ఒక శ్రేష్టమైన మాటను దేవుడు యోహాను గారి ద్వారా తెలియపరుస్తున్నాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభువా, నీ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు వినడానికి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి మంచి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇది ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొంది నీ రాకడ కూడా సిద్ధపరచండి, నిలబడే మీద ఆస్తులను బలపరచండి, కావలసిన మాటలు మీరు అందించండి, మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రద్ధ కలిగి, ఆశ కలిగి కొన్ని మాటలు మనం విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంఘమ, ఇక్కడ దైవ గ్రంథములో సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవారును ధన్యులు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరి మనము చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం. క్రైస్తవులమే దేవుని పిల్లలము, కానీ వింటున్నాము కానీ మరి వాటి ప్రకారంగా మనము అనుసరించలేనటువంటి పరిస్థితి నేటి దినాల్లో మానవ ఆలోచనలో, తలంపులో, వారి నడకలో, వారి క్రియల్లో కనబడుతున్నాయి. అందుకనే దైవ గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథముకు చివరిక మరి పుస్తకం ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో చివరి మాటలు మనం గమనించవలసింది ఏమిటంటే, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములో చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సమయము సమీపించినది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, అందుకనే మారుము స్పందమంటున్నాడు. రక్షణ పొందాలి, దేవుని కొరకు నడవాలి, జీవించాలి. రక్షణ పొందిన మనము మరి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినటం, గ్రహించటం, ధ్యానించటం, వాటి ప్రకారంగా నడవటం అనేది మనకెంతో గొప్ప భాగ్యం. ధన్యులు అని అంటున్నాడు ప్రేరణ. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ధన్యులు అంటే ఏమిటి? ఈ లోకములో మనం చూసినట్లయితే ఏదో ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, మేడల మిద్దులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మంచి భార్య, బిడ్డలు ఇవన్నీ కలుగుంటే నీకేంటి ధన్యులు అంటారు కదా. అది ధన్యత కాదు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఏమి ధన్యులు? ఇదిగో వాక్యము ఏమండి, చదవాలి, వాటిని వినాలి, విని ఇందులో వ్రాయబడిన వాటిని గైకొనాలి, అనుసరించాలి, అది ధన్యత. 128 కీర్తనలో కూడా అదే అన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. సమయము సమీపించినది కాబట్టి ఇది ఈ వాక్యని వినాలి, గైకొనాలి, అనుసరించాలి, అలాంటి వారు ధన్యులు అంటున్నాడు. సమయం సమీపించింది. ఇంకొక మాటను మనకి జ్ఞాపకం చేసుకుందాం. 1:7 చూడండి, ఇదిగో ఆయన మేఘారూఢుడయ్యి వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచిదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. 3:7 సమయము సమీపించినదని చెబుతున్నాడు దైవ గ్రంథములో. ఇక్కడ 7:1 ఇదుగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా,
మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమందుండి తండ్రికుడి పార్శ్వం నుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి ఆయన చెప్పాడు తోమాతో, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను, స్థలము సిద్ధపరచడలా నేను స్థలం ఇస్తానని ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన చెప్పిన రీతిగా స్థలము సిద్ధపరిచి ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? మేఘారుడై, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన మేఘాల మీద రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎవరి కొరకు? ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి ఆయనను అంగీకరించి రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది, ఆయనందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ మరణం వరకు నమ్మకంగా ఆయన సన్నిధిలో జీవిస్తూ ఏమండి బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉంటున్నటువంటి వారి కొరకు ఆయన మేఘారుడై వస్తున్నాడు. మరి మనం సిద్ధపడుతున్నామా? మరి మనం వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నామా? ప్రభు వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తున్నామా? అది మనము పరిశీలన చూసుకోవాలి. ఈ లోకంలో తినటం, త్రాగటం, సంపాదించుకోవటం, జీవించటం, ఈ లోకం వైపు మనము చూస్తున్నాము. కానీ అనుకరణ గడిలో ప్రభు వస్తే ఏంటి పరిస్థితి? అందుకే ప్రభు ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు మరొకసారి. ఆయన ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండటం మనకి ఎంతో అవసరం. అలాగే 3వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 11వ వచనం, దేవుని ప్రశ్రద్ధ కలిగి వినాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. కదా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెబుతున్నాడు తన సంఘానికి, తన వధువు సంఘానికి, తన ప్రేమించేటువంటి సంఘానికి, తన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి సంఘమునకు, తనను ప్రేమించినటువంటి సంఘమునకు, తన కొరక ఈ లోకానికి వచ్చి తీసుకువెళ్ళబోతున్నటువంటి సంఘమునకు ఆయన చెబుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనూ నీ కిరీటం అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆలస్యం లేదు, సమయం లేదు, సమయము సమీపించినది గనక, మరి ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏం కలిగి ఉన్నాం మనము? ఇహ సంబంధమైన వాటిని మనము కలిగి ఉండటం కాదు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, మహిమ వస్త్రాన్ని ప్రభు మనకిచ్చాడు కదా. ఈ రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ మహిమను ఆయన బిడ్డలమ్మగా అంగీకరించే ధన్యతను ప్రభు మనకిచ్చారు. అయితే మనము ఈ లోకంలో నమ్మకముగా ఉండకుండా చేయాలని, ప్రభు మనకిచ్చేటువంటి ఆ బహుమానాలను మనకు రాకుండా చేయాలని సాతానుడు మనకిచ్చిన రక్షణను మరి చెడగొడటానికి, పాడు చేయటానికి రకరకాలైనటువంటి ఆ వదంతులు, ఆలోచనలు మన జీవితంలో కలిగిస్తూ ఉంటాడు. అది సాతానిక ఆలోచన, సాతానిక ఉద్దేశాలు. అది మనము అది గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము, ఏమండి విశ్వాసమైన మనము, వాక్యానుసరమైన అవగాహన మనము కలిగి మనము తెలుసుకోవాలని వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. నీకు కలిగిన రక్షణను పోగొట్టుకోవద్దు, నీకు కలిగిన మారుమనసును పోగొట్టుకునవద్దు, నీవు కలిగిన దేవుని యందు భయభక్తులను ఏమండి అది పోగొట్టుకునవద్దు, దేవుని సన్నిధిలో నమ్మకముగా నడుస్తున్నటువంటి ఆ మార్గమును పోగొట్టుకునవద్దు. ఈ లోకంలో మరి ఉన్నంత వరకు శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో రావచ్చు, ఎన్నో గాలి తుఫానులు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు మనకు కలిగి ఉండొచ్చు. కానీ ఇవి అలా అలలాగా వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఇదిగో సృష్టికర్త అనేటువంటి దేవుడు, తల్లి గర్భంలో మనల్ని ఏర్పరచుకునేటువంటి దేవుడు, ఆయన కొరకు సిద్ధపరచుకుని తన సంఘములు, తనకు వధువు సంఘములు, తన సన్నిధానములు ఏర్పరచుకునే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక నీవు కలిగిన నీ రక్షణను గట్టిగా పట్టుకో, నీ విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకో. వాడు దొంగిలించాలని వాడు చూస్తున్నాడు, వాడు అపహరించాలని వాడు చూస్తున్నాడు. ఎలా వస్తాడు చెప్పండి? ఎలా వస్తాడు వాడు? ఒక మనిషి రూపంలో, ఒక శత్రు రూపంలో, ఏమండి రకరకాల నిందలు, శ్రమలు, శోధన రూపంలో సాతాను మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా సాతాను కుయుక్తులని, సాతానిక ఆలోచనలని మనము తెలుసుకొని ప్రభునందు ప్రియులరా, మన విశ్వాస జీవితాన్ని మనం ఎంతగానో కాపాడుకోవాలి. నీ కిరీటము, నా కిరీటము, మన కిరీటాన్ని ప్రభు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు.
ఈ లోకంలో ప్రభునందు ఆత్మీయంగా మనం రక్షణ పొంది ప్రభునందు మనం నిద్రించినప్పుడు దేవదూతలు మన ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడు పరలోకం అందంట దేవునికి దూతలు ఆ పరలోక ద్వారం మీద ఉంటాయంట ఉండి మనకు స్వాగతం పలుకుతాయి మనల్ని రమ్మని ఆహ్వానిస్తాయి ఆనందిస్తాయి సంతోషిస్తాయి ప్రతి దేవుని బిడ్డలారా ఎందుకని ఎందుకు సంతోషిస్తాయి ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కిరీటమును మనం పోగొట్టుకోకుండా గట్టిగా చేపట్టుకున్నప్పుడు గట్టిగా మనం కాపాడుకున్నప్పుడు ఏమండి దేవుడు సంతోషిస్తాడు దేవతలు సంతోషిస్తాయి ఇక్కడ మనము పోగొట్టుకోకుండా రక్షణ అనుభవాన్ని విశ్వాస జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉంటూ దేవుడు అనుగ్రహించిన కిరీటాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకున్నప్పుడు పరలోకంలో ప్రభు మనకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు పరలోకంలో దేవుడు మనకు గొప్ప ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఈ లోకములు చూడలేనటువంటి మహిమను రేపు మనం పరలోకంలో చూడబోతున్నాం అందుకే దేవుని బిడ్డలారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కిరీటాన్ని ఏమాత్రము కూడా పోగొట్టుకోకుండా గట్టిగా మనం పట్టుకుంటూ మనం ముందుకు కొనసాగవలసి వారమై ఉన్నాం అందుకే మరొక మాట ఏమన్నారు చూడండి 15వ 3వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఉంది అక్కడే 3వ అధ్యాయం 15వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమ ఈ మాటలన్నీ కూడా దేవుని సంఘమునకే తెలియపరుస్తున్నటువంటి మాటలు దేవుని సంఘానికే ఏమండి బోధిస్తున్నటువంటి మాటలు దేవునిక సంఘమ దేవుని పిల్లలారా మనం గ్రహించాలి విశ్వాసి ఎలా ఉంటున్నాడు చెప్పండి ఏమండి ఉంటే దేవుళ్ళనే ఉండమంటున్నాడు లేకపోతే లోకులనే ఉండమంటున్నాడు ఉంటే నువ్వు చల్లగానే ఉండు లేకపోతే నువ్వు ఏమండి వెచ్చగానే ఉండు కానీ నులివెచ్చనగా ఉండొద్దు అంటున్నాడు ఈ దినాల్లో మనం చూసినట్లయితే చాలామంది ఏమండి చల్లగా ఉండక వెచ్చగా ఉండక నులివెచ్చని పరిస్థితుల్లో ఉంటున్నారు అటు లోక సంబంధమైన డాంభికమైన ఏమండి ఆలోచనలో కార్యక్రమాలలో ఉంటూ దేవునికి సత్యమైన మార్గమును అనుసరించలేక నడవలేకపోతున్నారు ప్రియుల అందుకనే నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు మన క్రియలు ఎలాగుండయో మనము పరిశీలన చేసుకోవాలి ఎప్పటికప్పుడే మనము పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడే మన ఆత్మీయ జీవితాన్ని మనం పోని ఏమండి పరిశోధన చేసుకుంటూ ఉండాలి కదా ఎందుకు చేసుకోవాలి దేవుని బిడ్డలారా అందుకనే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తమునే నెరవేర్చుకోవడానికి పరలోకం నుండి వచ్చానని ప్రభువే తన శిష్యులకు స్పష్టంగా చెప్పారు అలాగే 49వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6:49లో మీ పితరుల వరణీయములో మన్నాను తినను వారు చనిపోయారు కదా ఎందుకు చనిపోయారు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే 6:38లో నా ఇష్టమును నెరవేర్చుకుంటూ రాలా యేసు ప్రభు చెప్పిన మాట నా ఇష్టము నా లేదు నేను రావటం దేవుని చిత్తం అయింది నేను ఈ లోకంలో జీవించడం దేవుని చిత్తం అయింది నేను బ్రతకడం కూడా ఏమండి ఉన్నంత వరకు కూడా దేవుని చిత్తమే ఆ శిలువ మరణము ఆ శ్రమలు ఆ శోధనలు ఆ యొక్క నిందలు ఆ బాధలు దేవుని చిత్తమైంది నేను మరణించటం తిరిగి మరి సమాధిలో పెట్టడం పునరుద్ధరణ తిరిగి లేవటం అంతా కూడా దేవునిక చిత్తమే కదా ఆయన రావటం దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు దేవుని చిత్తమే చేశాడు ప్రభువారు రక్షింప మరి సంఘంలో చేర్చబడేటువంటి మనము చేర్చబడిన దగ్గర నుంచి మరి మనం ఇంతవరకు ఆయన చిత్తమే చేస్తున్నామా ఆయన మాట వింటున్నామా ఆయనకే మనం లోబడుతున్నామా ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం జీవిస్తున్నామా ఆయన క్రియల్లో మనం ఉంటున్నామా మన శరీరానుసారమైన క్రియల్లో మనం జీవిస్తున్నామా అందుకే దేవుడు అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును ఇదిగో నీవు చల్లగానైనను నువ్వు వెచ్చగానే లేవు కనుక నువ్వు ఏమండి నీవు ఎలాగుండవు వెచ్చగాను చల్లగాను ఉండక నులివెచ్చనే పరిస్థితిలో ఉన్నా అటు దేవునిలో కాకుండా ఇటు లోకము కాకుండా ఇటు దేవుని పూర్తిగా విడిచిపెట్టవు లేక అటు లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టవు ఇటు దేవుడు కావాలి ఎందుకు దేవుడి దగ్గరికి వస్తే శారీరకమైన సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా మనకు ఆస్తులు పోస్తులు వెండి బంగారాలు మంచి ఉద్యోగాలు మంచి అల్లుళ్ళు మంచి కోడళ్ళు ఏంటి మంచి వ్యాపారం అన్నిట్లు కూడా రాణించబడతాం మంచిగా మనం దీవించబడతాం అని దేవుని దగ్గరికి రావటం లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి లోకంలో మనం అప్పుడప్పుడు ఆయా రీతిగా ఉండకపోతే మరి మనకు వచ్చేవి రావు మనకిచ్చేవి రావు ప్రియమని వాళ్ళారా
ఒక్కసారి మనం గమనించినట్లయితే మరి మన క్రియలను ప్రభు ఎరుగుతున్న అంటున్నాడు. వివాహం వచ్చింది, వివాహ సంబంధంలో మనం చాలాసార్లు పొరపాటు చేస్తాం. ఎందుకంటే క్రైస్తవులైనటువంటి మన పిల్లలను అన్ని జనాంగానికి ఇస్తూ ఉంటాం, దేవుని పిల్లలను తీసుకెళ్ళి లోక పిల్లలకు ఇస్తూ ఉంటాం. స్కూల్లో మనం పిల్లలను జాయిన్ చేసేటప్పుడు మన పేర్లు క్రైస్తవ పేర్లైనా ఆ పేర్లు చేసి పాత పేర్లు పెడతా ఉంటాం. సర్టిఫికెట్లు మనకు పాత పేరు పెడతాం, కానీ రక్షింపబడినటువంటి పేర్లు మనం పెట్టాం కదా. మనం ఎవరో అని చెబితే అక్కడేమో అన్నిలో అని చెప్పుకుంటాం, దేవుని సంఘులనేమో విశ్వాసులు అని చెప్పుకుంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దేవునికి దుఃఖకరము కలిగించేటువంటి పరిస్థితి మన జీవితాల్లో అలాగున్న మనం చేయకూడదు. విశ్వాసి వాక్యం సెలవిస్తుంది, నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుతున్నాను అంటున్నాడు. కనుక త్వరగా ప్రభు రాబోతున్నాడు. కనుక నీ క్రియలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకో. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. ఏంటి నువ్వు నులివెచ్చనగా ఉంటే ప్రియ దేవుని బిడ్డరా, ఇక అంటున్నాడు, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాల వాడువును, దరిద్రుడువును, గురుడ్డివాడువును, దిగంబరుని ఉన్నావనని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ఇవన్నీ కూడా ఆత్మీయ దరిద్రకు సూచన, ఆత్మీయ శాపానికి సూచన, ఆత్మీయ బలహీనతకు సూచనలు. ప్రియ దేవునికి బిడ్డరా, నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నానులే, నేను ధనవంతునులే, నేను గొప్పగా ఉన్నానులే, ఏమండి నేను అన్ని మరి అన్ని అనుభవిస్తున్నా, అన్ని సంపాదించుకున్నా, తింటున్నా, త్రాగుతున్నా, కట్టుకున్నా అనుకుంటున్నావు. కానీ శారీరకంగా బాహ్యంగా బాగానే ఉన్నావు, ఆత్మీయంగా ఏమైపోయావు? దరిద్రతను అనుభవిస్తున్నావు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని సంఘమైనటువంటి మనము అలాగుండకూడదు. దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా మనము బ్రతకాలి, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము బ్రతకాలి. చాలాసార్లు ఏమండి ఆత్మ సంబంధమైన క్రియలను మనం విడిచిపెట్టి శారీరక క్రియలకు వెళ్ళిపోతూ ఉంటాం. వ్యభిచార పాపాలు ఏమండి, శరీర సంబంధమైన ఆశలు, ఆలోచనలు, కోరికలు, వీటిని మనం జయించాలి. యేసు ప్రభు వారు జయించారు, అపొస్తలుల పౌలు వారు జయించారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ప్రభు చెప్పారు. ఏంటి పౌలు గారు చెప్పారు, క్రీస్తును పోలి నడుచుకున్నాడు పౌలు గారు. పౌలు నడుచుకునేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటూ మనం ఇహ సంబంధమైన పాపములకు దూరముగా, ఇహ సంబంధమైనటువంటి ఆలోచనకు ఆశలకు మనము దూరముగా ఉంటూ దేవుని పిల్లలారా, మనం ఆయన కొరకు నమ్మకముగా ఈ లోకములో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది, ఆయన కోరికైనది. కాబట్టి మన క్రియలు ఎలాగున్నాయో ఈ సమయమందు మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి చాలాసార్లు విశ్వాసం అనేటువంటి వారు దేవుని బిడ్డరా, ఒక మాట నేను చెబుతాను, చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి. మచిలీపట్నంలో నేను ఒకసారి చేపలు తీసుకుందామని మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే ఆ తల్లిగారు, ఇట్లా మనం మార్కెట్లో చేపలు అమ్మేటువంటి చాట్లు ఉంటాయి కదా, పక్కన ఒక ఆమె చాట్లో చేపలు పెట్టుకుంది, ఆమె ప్రక్కన ఇంకొక విశ్వాసి చేపలు పెట్టుకుంది. ఆమె అన్ని రాలు, ఏమి క్రైస్తవు రాలు. నేను అక్కడ నిలబడ్డాను, ఏమంటుంది చాలా గొడవ చేస్తుంది, కేకలేస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గరకు బేరం వస్తుంది, ఆ చాట్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి ఏమి పిలిచింది క్రైస్తవురాలు, పిలిచి ఆ చేపలు అమ్మేసుకుంది, 500 600 వచ్చాయి, సంతోషంగా కూర్చుంది. ఆ ప్రక్కన ఆమె, నా బేరాన్ని పోగొట్టావు అండి, నాకున్నటువంటి దాన్ని పోగొట్టావు, నాకు పొద్దునుంచి బేరం లేదు, నీవు అమ్ముకుంటున్నావు అని చెప్పి ఆమె అన్నిరాలు కనుక రకరకాలైనటువంటి మాటలు తాను. ఈ విశ్వాసి విని 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 ఏమని తెలుసా, చాలా జాగ్రత్త వినాలి దేవుని బిడ్డారా. ఈ రోజున ఈ సమయంలో నిన్న అయ్యగారు నాకు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అందరి సంఘంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన అని చెప్పారు. ఈరోజు శుక్రవారం కాకపోతే చర్చిలో ఉపవాస ప్రార్థన లేకపోతే నేను దీన్ని ఏం చేసేదాన్నో, నా నోట్లో నాలుగు లేదా, కేసులు కొట్లాటలు అల్లరి పోట్లాటలు నాకు రావా, నాకు తెలియదా అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఏంటి, శుక్రవారం ప్రార్థననే ఆగింది, అక్కడ అయ్యగారి చెప్పాడని ఆగింది. కాకపోతే అన్యురాలతో కూడా కలిసి నువ్వు కూడా తగాదా ఆడదామనే కదా, నీవు కూడా కొట్లాట ఆడదామనే కదా, ఆ పక్కనాం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు పిలిచా, అక్కడ బేరం కుదరకపోతే నీ దగ్గరికి వచ్చేవాడు కదా. అందరూ అమ్ముకుంటారు, అక్కడ కాకపోతే ఇక్కడెక్కడ కాకపోతే అక్కడ అనుకూలన బట్టి చేసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు పిలిచింది తప్పు, మరలామి అండి గొడవ చేస్తావంటే ఎన్నో రకాలుగా నువ్వు మాట్లాడుతుంది. ప్రేరా, నేను అక్కడే ఉన్నా చూడండి, చాలా హృదయంలో చాలా బాధపడ్డా. అంటే దేవుని పిల్లలు ఎలా ఉంటున్నారు,
ఏమండి మార్కెట్లో మరి ఎన్నో రకాలుగా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఏమండి అటెల్లి వ్యాపారం విడదీసుకోవటం ఏమండి వాళ్ళకి వెళ్ళేటువంటి వ్యాపారం ఇటు లాక్కోవటం అది కాకుండా వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని కవర్ చేసుకుని నేను మాట్లాడలేనా నేను తిట్టలేనా నేను కొట్టలేనా నేను కేసు పెట్టలేనా నాకు అన్నీ తెలుసు అది కాదు కదే దేవుని వాక్యం అంటుంది నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు వెచ్చగ చల్లగానను వెచ్చగానను ఉండిన మేలు నువ్వు వెచ్చగానను చల్లగానను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను దేవుని సంగమా ఒక మాట గమనించండి ఉమ్ము ఎప్పుడేస్తా మనం పరిశుద్ధమైనటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఉమ్మేస్తామా ఉమ్మి ఎక్కడేస్తా మనం మన ఇంట్లో వేస్తామా కదా ఉమ్మి ఎక్కడో ఇంటికి దూరముగా మనం ఉమ్ము పోస్తాం ఏమండి ఉమ్ము ఎక్కడేస్తాం దూరంగా వేస్తాం ఉమ్ము ఎప్పుడేస్తాం ఏమని మనకు అపవిత్రమైనటువంటిది ఉన్నప్పుడు దేవుడు నోట నుండి ఉమ్ము వేస్తానంటున్నాడంటే మనం ఎంత ఆత్మీయ దిగజారిపోయామో ఆత్మీయంగా మనం గ్రహించాలి ఎంత బలహీనమైపోయామో దేవునిని పేరు పెట్టుకుంటున్నాం దేవుని విశ్వాసం అనుకుంటున్నాం క్రైస్తవ పిల్లలం అనుకుంటున్నాం నాకు అన్నీ తెలుసు నాకు అంత వచ్చు అనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా నేను దేవుని సంఘంలో ఉన్నాను అనుకుంటున్నాం సీనియారిటీని అనుభవాన్ని మనం చూసుకుంటున్నాము కానీ ఏంటి అనుభవం అయితే నీకు ఉందేమో కానీ ఆలోచనలు మారట్లేదు తలంపులు మారట్లేదు ఉద్దేశాలు మారట్లేదు ఆలోచనలు మారట్లే అన్ని రంగాల్లో ఉంటున్నావు మరలా ఆదివారపు ఆరాధనకు మనము అటెండ్ అవుతున్నాం ప్రేమన వాళ్ళారా మన పరిస్థితులను మనం మార్చుకోవాలి ఎలాగో ఇలాగనే నువ్వు జీవిస్తావంటే లోకంలో ఉంటూ దేవునిలోకి వస్తూ అటు లోకానుసారంగా బ్రతుకుతూ ఈ దేవుని సంఘంలో పాటలు పాడుతూ అటు లోకానుసారమైన రంగాల్లో ఉంటూ దేవుని సందులో కూడా నువ్వు ఏమో నేను కూడా విశ్వాసిని మంచి బిడ్డనే అన్నట్టుగా నువ్వు కనపరుచుకుంటావు అంటే ఇలాంటి పరిస్థితుల్లో అనుకరణ గడలో ప్రభు వస్తాడు ఏంటి పరిస్థితి ఒకవేళ నీ ప్రాణమే పోతుంది ఏంటి పరిస్థితి పరిశీలించుకోవా ఒప్పుకోవా విడిచిపెట్టవా ఇక అదే పరిస్థితుల్లోనే ఉంటున్నావా ఎందుకని ఈ లోక ధనార్జన చూసుకుంటున్నావా ఈ లోకంలో పేరు ప్రకారాలు చూసుకుంటున్నావా ఈ లోకంలో తినేదానికోసం త్రాగేదానికోసం సంపాదించడానికోసం నీవే కాకుండా తరతరాగా నీ బిడ్డల కోసం కూడబెట్టాలని ఆలోచన చేస్తున్నావా మనం ఏమి తీసుకురాలా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకం నుండి ఏమి కూడా మనం తీసుకుని వెళ్ళలేము అనే సత్యాన్ని గ్రహించి ఇదిగో ఇకనైనా నీ క్రియలను మార్చుకో ఇకనైనా నీకు ఆలోచన మార్చుకో ఇకనైనా నీ పరిస్థితిని మార్చుకో ఒక విషయాన్ని చెబుతా దేవుని బిడ్డ ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన దగ్గరకు యుద్ధము చేయటానికి కొందరు యవనస్తులు తీసుకెళ్లారంట యవనస్తులు తీసుకువెళితే ఆ యుద్ధము స్టార్ట్ అయ్యింది ఆ యుద్ధమును చూసి ఆ యవనస్తుడికి అమ్మో నా ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఉన్నారు ఈ యుద్ధంలో నేను కూడా ఉంటే చనిపోతానేమో నన్ను చంపేస్తానేమో కాల్చేస్తానేమో అని భయం చేత ఏం చేశాడంటే పారిపోతున్నాడు పారిపోతూ ఉండగా మరి తనతోటి వారు సైనికులు చూశారు అతను గట్టిగా కాళ్ళను పట్టు తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు అలెగ్జాండర్ చక్రవర్తికి తీసుకొచ్చారు రాజు అడుగుతున్నాడు అయ్యా మీ పేరేంటి నా పేరు సార్ నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడు నీ పేరు అలెగ్జాండ్రా మళ్ళీ చెప్పు అన్నాడు నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడు లేదు 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 అలెగ్జాండర్ చక్రవర్తి అని నా పేరు పెట్టుకున్నావు నేను ఎలాంటి వాడిని తెలుసుగా యుద్ధం అంటే ప్రజలంటే ఏది కూడా భయపడేవని కాదు మరి అలాంటి పరిస్థితులు నువ్వు ఎందుకు నా పేరు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు అది నాకు అవమానం కదా అయితే ఒక పని చేయి నీ పేరైనా మార్చుకో లేదా నీ బుద్ధి అయినా మార్చుకుని యుద్ధంలో ఉండు ప్రి దేవుని పెట్టారా అంతే మన బ్రతుకైనా మార్చుకోవాలి మన బుద్ధి అయినా మార్చుకోవాలి మన బ్రతుకు మార్చుకుని దేవుని సంఘంలోనే ఉండాలి మన బుద్ధి మార్చుకుని దేవుని సంఘంలోనే ఉండాలి మన మనసు మార్చుకుని దేవుని సంఘంలోనే ఉండాలి దేవుడు చెప్పినట్టుగానైనా మనం ఉండాలి లేదు మన మనసు మన బుద్ధి మన ఆలోచన తలంపులు ఎప్పుడు కూడా లోకానుసారమే చూస్తాయి అనుకోండి అటైనే మనం వెళ్ళిపోవాలి కానీ అటు ఇటు కూడా ఉండితే ఏమాత్రం కూడా మంచిది కాదు అందుకని క్రియలను నేను ఎరుగుతున్నట్టున్నాడు క్రియలు అనగా పనులు నువ్వు కూర్చుంటా నువ్వు లేచుతా నేను నీ తలంపు నీ ఆలోచన నీ నడక నీ పడక నీ ఉద్దేశాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా మనం జీవిద్దాం మన క్రియలను ప్రభుకి ఇష్టానుసారముగా మన ఆలోచనలు ప్రభుకి ఇష్టానుసారముగా మన ఉద్దేశాలు ప్రభుకి ఇష్టానుసారముగా జీవిస్తూ ప్రభు కొరకు నమ్మకముగా మనము బ్రతకవలసి వరమై ఉన్నాం అందుకని ఇంకొక చివరి మాట మనం గమనిద్దాం చూడండి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనం ఒక మాట చూడండి ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును
నాతో కూడా అతడును భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు చెప్పిన మాట, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానను వెచ్చగానను లేవు, నీవు చల్లగానను వెచ్చగానని ఉండిన మేలు, నీ వెచ్చగానను చల్లగానని ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను అంటున్నాడు. పరిశీలించుకో, పరీక్షించుకో. ఇక్కడ 3:20 అంటున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. దేవుడు హృదయమనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఇంతవరకు తలుపు తెరిసావు కానీ అది మాయ, అది అన్యాయం, అది మోసము, అది అక్రమము, అది అన్యాయముతో తలుపు తెరిచావు. అందుకు నేను వెలుపులే ఉన్నా, నేను నీ లోపలికి రాలేదు. నువ్వు తలుపు తెరిసినా వచ్చాననుకుంటున్నావు, లేదు, దేవునికి వ్యతిరేకమైనవి లోపల ఉన్నాయి, వాటిని బయటకు పంపించు. ఏమండి బయటకు పంపించేసి దేవుని బిడ్డలారా, ఏమండి ఇదిగో నన్ను నువ్వు అంగీకరిస్తే, నువ్వు నా అడుగుజాడలో నడిచినట్లయితే నేను అడుగుజాడలో ఉంటా, నేను నీకో నీతో కూడా ఉంటానని ప్రభు చెబుతున్నాడు. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. మనం తలుపు తెరుద్దాం ఈ సమయమందు. ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరిద్దాం, ప్రభుని హృదయపూర్వకంగా లోపలికి ఆహ్వానిద్దాం. అప్పుడు దేవుని బిడ్డలారా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చిదనన్నాడు. యేసు ప్రభువారి లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాను జయించాడు. తన్నులు, దెబ్బలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇహసమైనటువంటి శరీర కోరికలు, లోకాశలు, లోక తలంపులు, వీటన్నిటిని జయించాడు. తన్ని నా తిట్టి నా దెబ్బలు అన్నా కూడా ప్రభు జయించారు. ఏమండి ఆయన జయించి సింహాసనం ముందు కూర్చున్నాడు. అలాగనే మనము కూడా ఆయన బిడ్డలము కనుక లోకాన్ని జయించాలి, అక్రాన్ని జయించాలి, అన్యాయం జయించాలి, మోసాన్ని జయించాలి, అబద్ధాన్ని అన్నిటిని మనం జయించి, బూతులు, సరస్వతులు, పోకిన మాటలు మనం జయించి, ఈ సినిమాలు, సిగరెట్లు, అలాని ఆటపాటలు, ఇహ సంబంధమైన వాటిని మనం జయించి ఆయన పిల్లలముగా మనం ఉండిపోయినరా, ఆయనతో కూడా సింహాసనం ముందు మనము కూర్చుందాం, ఆయనతో కూడా సింహాసనం ముందు ఆశీర్వదిద్దాం, ఆయన కుడిపార్చం ముందు మనం కూర్చుందాం. జబదయ్య తల్లి ప్రార్థిస్తున్నామని, నా ఇద్దరు కుమారులను ఒకరు కుడివైపున ఒకరు ఎడవైపున ఉంచు ప్రభువా అని ప్రార్థిస్తుంది. అలాగని మనం కూడా అలా ఉండాలంటే, ఆయన ఒడిలో ఆయన కుడిపార్చంలో ఉండాలంటే ప్రేరా, ఆయన జయించిన ప్రకారం మనం కూడా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని సమస్తమును జయించి ఆయన పిల్లలుగా, ఆయన సంఘములో, ఆయన రాజ్యం కొరకు యథార్థంగా జీవిద్దాం. మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, నిందల వైపు చూడొద్దు, ఇరుకేపుల వైపు చూడొద్దు. నీ క్రియలు ఎలా ఉన్నాయో ఈ సమయం నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. అవును ప్రభా, నా క్రియలు మంచిగా లేవయ్యా, నీ వాక్యాన్ని విన్నా నా జీవితాన్ని మార్చుకుంటా, నీ సంఘములో చేర్చబడతా, నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తానని అనుకున్న నీవు ఈ సమయంలో తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా రక్షక, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. సమయము సమీపించను గనక సిద్ధమంటున్నావు, నీ వాక్యాన్ని వినమంటున్నావు, గైకొనమంటున్నావు, అనుసరించమంటున్నావు. అలాంటి వారు ధనులను సెలవిచ్చావు. ఇదిగో నీ వాక్యాన్ని అనుసరించి గైకునేటువంటి ధన్యతను ఇదిగో నాకు మాకు మీరు దయచేయండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఈ వాక్యం ఏంటన్న ప్రియ బిడ్డలందరి హృదయంలో కార్యమును ప్రభా జరిగించి, అయా మనోన్నతలు తెరచు, నీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి భాగ్యం దయచేయండి. ఉంటే లోకంలోనైనా లేక నీతోనైనా సహవాసము కలిగి ఆత్మీయ పన్నెములో ముందుకు కొనసాగడానికి సహాయించాము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి, ఆశ్రయించి, నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతానికి సర్వనాశనం ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించునుగాక. ఆమేన్. వందనాలు.